రూలర్, బాలకృష్ణ గారి రూలర్ మూవీ చూసామండి. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక కార్పొరేట్ లుక్లో అట్ ద సేమ్ టైం ఒక కాప్గా చూడటం అనేది గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ సాంగ్స్కి ఆ స్టెప్స్ కావచ్చు, సో అన్నీ కూడా డిఫరెంట్గా అనిపించింది. దట్ వాజ్ అందర్ లెవెల్, ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదండి. అంటే బాలయ్యబాబు గారు మూవీస్ ఆ ఫ్యాన్స్ హడావుడి ఆ గోల్ మధ్య చూడటం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఖచ్చితంగా కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ మార్క్ అయితే కనిపిస్తుందండి, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ తీసుకోవడం, ఫ్లాష్ బ్యాక్ దాన్ని కనెక్ట్ చేయడం, ప్రజెంట్ స్టోరీ కనెక్ట్ చేస్తూ ఒక ఫుల్ ఎనర్జీ లెవెల్స్తో వే హీ నేటెడ్ ద స్టోరీ వాజ్ ఆసమ్ బ్రో. బ్రిలియంట్ జాబ్ డైరెక్షన్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ వాజ్ హైలైట్ అండి ప్రతి ఫ్రేమ్లో. అండ్ ఎడిటింగ్ మనకి ఎడిటింగ్ వర్క్ కూడా బ్యూటిఫుల్ ఎడిటింగ్ వర్క్. అండ్ మోర్ ఓవర్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మ్యూజిక్ దట్ వాస్ బీజీవాస్ సూపర్. అంటే ప్రతిదీ గుజం వచ్చేలా ఉంది. అండ్ మోర్ ఓవర్ బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అనదర్ లెవెల్. ఆ ఏజ్ ఆ స్టెప్స్ చూడటం అనేది ఆ లుక్లో ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. అంటే కమెడియన్స్ కామెడీ వస్తుంది కనిపిస్తుంది అండి బాలయ్యబాబు గారిది. అండ్ హీ జస్ట్ మేడ్ ఆల్ ద రోల్స్. అంటే ఆయన కామెడీ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ బ్రిలియంట్. సి దెర్ ఆర్ మెనీ డైలాగ్స్. అండ్ ఆ డైలాగ్స్ చెప్పాలంటే ఆ జోష్ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉండాలి. సాంగ్స్ ఓకే, మరీ అంతగా అని చెప్పుకోవడానికి లేదు. అంటే లైక్ జయసింహ ఆ కైండ్ ఆఫ్ తరహాలో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. దట్ వాజ్ అంటే రేర్లీ వచ్చే మూవీస్తో జయసింహ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్ వాజ్ ఓకే, గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతో కంపేర్ చేయకుండా ఇట్ వాజ్ చూస్తే ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమా మాత్రం కేక 200 రోజులు నడుస్తుంది. ఫస్ట్ టైం ఫస్ట్ రోజు వసేరామ సినిమా తర్వాత చూసింది మంచి సినిమా ఇదే. హైలైట్ సినిమా బాలయ్య గారు, అసలు డైరెక్టర్ కి హ్యాండ్సమ్, హీరోకి హ్యాండ్సమ్. నిజంగా చెప్పాలంటే ఒక మంచి నిజంగా నేను కస్తి 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 అనేది ఇప్పుడు కస్తి కాదు, నిజంగా నా జీవితంలో కస్తి కస్తి ఒక డబ్బులు కొట్టేది ఇప్పుడు రియల్ గా కస్తి మీద కొడుతున్నా. ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు ఒసలమ్మ సినిమా తర్వాత ఇదే సినిమా జయ బాలయ్య జయ జయ బాలయ్య మైండ్ బ్లో సినిమా. అయితే ఎవరైనా సరే ఫ్యామిలీలో ఒక డాడీని మమ్మీని ఈ సినిమా చూసిన తర్వాత వదిలిపెట్టలేని పని నుంచి మమ్మీ డాడీని బాగా చూసుకుంటారు పక్క చెప్తున్నా. ఇది ఇది ఏంటంటే ఒక లవ్ సాంగ్ కాదు, ఒక ఫ్యామిలీ సినిమా, చాలా మంచిది. ఇప్పుడే కొడుకులు మారుతారని నేను అనుకుంటున్నా పక్క. ఈ సినిమా చూసిన తర్వాత కసి కాదు, డ్యాన్స్ ముఖ్యం కాదు, ఈ మూవీ చూసిన తర్వాత డాడీ కొడుకు అనేది మారుతారు. జీవితంలో మాత్రం పిల్లలు అమ్మని బాగా చూసుకుంటారు. ఇది మాత్రం మైండ్ ఈ సినిమా రొమాన్స్ కాదు, నేను ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా బాగుంది. ఉప్పల్ బాలు చాలా సాఫ్ట్, ఈ మూవీ చాలా హార్డ్, ఎట్లా చూసుకోవచ్చు? దీంట్లో మాత్రం నేను కసి చెప్పలేను, ఫ్యామిలీ దాకా ఏడుస్తున్నా, చాలా బాధపడుతున్నా, మామూలు కాదు. నిజంగా చెప్పాలంటే మైండ్ బ్లో. ఇలాంటి సినిమా మళ్ళీ వచ్చిందని నేనే షాక్ అవుతున్నా. డాన్స్ అవసరం నాకు ఫ్యామిలీ తొడగొట్టండు. కోపం తెచ్చుకుని కట్టలతో ఒక్క కేక వేస్తే రే మామూలుగా శత్రువుకి ఎవడు తన వీక్నెస్ చెప్పుకోడు, కానీ నేను చెప్తున్నాను నాకు వీక్నెస్ ఉంది, నాకు మొదలు పెట్టడం మాత్రమే తెలుసు, ఆపడం తెలియదు. కాబట్టి ముందే చెప్తున్నాను వెళ్ళిపోండి, మధ్యలో ఎవడన్నా పారిపోవాలని చూస్తే వెంటాడి వెంటాడి ఎర్రగద్దీస్తాను. అవునరా ముసలోనే, నాకు కొంచెం చాదస్యం ఎక్కువ, తాళం వేసిన తర్వాత పడిందో లేదో అని లాగి చూస్తాను, ప్రాణం తీసిన తర్వాత చచ్చారో లేదో అని పొడిచి చూస్తాను. ముసలోళ్ళు ఆలోచించి చేస్తారు, కుర్రనా కొడుకులు చేసేసి ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పురా ముసలోళ్ళలాగా చంపేసి ఆలోచించమంటావు, కుర్రనాలో ఒకళ్ళు ఆలోచించి చేయమంటావా? మామూలుగా లేదు, సీట్లు ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కడు ఎప్పుడు కూర్చోలేదు. ఈవెన్ బోయపాటి గారితో సహా ఆయన కూడా వచ్చారు మూవీకి. సినిమా అయితే బాలయ్యబాబు కోసం ఇట్స్ వర్తి ఫర్ బాలయ్య వన్ టైం, ఒకసారి వన్ టైం వాచ్ అనమాట. ఇంకా స్టోరీ పరంగా చూస్తే కంటెంట్ లేదు, ఏం కంటెంట్ లేదు. పాతికేయులుగా కనిపించినట్టే అందరూ గొడవల్లో ఉంటారు, ఈ విలన్లు వచ్చి కంగారు చేస్తారు, మన బాలయ్యబాబు వస్తాడు అందరిని కాపాడతాడు వెళ్ళిపోతాడు సినిమా అయిపోతుంది అంతే. ఊరు నాయన ట్రైన్ మీద ఒక ఫైట్ అవుద్ది భయ్య, ట్రైన్లో కూర్చోడమే కష్టం, ఇంక పైనుంచి ఎగిరి. అంటే బాలయ్యబాబుకి అలాంటివి ఉండాలి, ఆ ఎనర్జీకి ఆ గ్రేస్కి ఉండాలి, తప్పులేదు. ట్రైన్లు కాదు హెలికాప్టర్లు కూడా ఎగురుతాయి కానీ అబ్బా భయ్య డ్యాన్స్ పాతికేళ్ళు కుర్రల్లా చేసాడు భయ్య. ఏం టీచోడి చూస్తాం, ఆ రేంజ్లో ఉన్నాయి స్టెప్పులు, ఒక్కొక్క స్టెప్ చింపి చింపి పడేసాడు, మామూలు లేదు. ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోలేదు భయ్య, వేరే లెవెల్లో చూపించాడు అబ్బా. పాటలు డ్యాన్స్ డైలాగ్స్ బాగున్నాయి, కంటెంట్ అయితే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. నా వరకు మైసెల్ఫ్ ఓన్లీ కంటెంట్ కొంచెం ల్యాగ్ అనిపించింది, మిగతాదంతా రిమైనింగ్ ఓకే. బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు, ఇట్స్ వన్ టైం వాచ్ ఓన్లీ ఫర్ బాలయ్య. జై బాలయ్య. నా రోలర్ సినిమా చూశాను, చాలా బాగుంది. మొత్తం బాలయ్య తెలుగు పవర్ అంటే ఏడు చూశాడు, అదేవిధంగా డ్యాన్స్ సూపర్ వేసాడు, అదేవిధంగా ఫైట్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. డైరెక్ట్ సూపర్ శేష్ రూపం కూడా సూపర్ చేశారు డైరెక్షన్. బాలయ్యబాబు సినిమా అంటే మొత్తం అన్ని కలుపుకుంటాను, ఫైట్లు కానీ పాటలు కానీ డ్యాన్స్ కానీ రొమాన్స్ కానీ ఎక్సలెంట్, స్టోరీ సూపర్. అది ఏం లేదు, సూపర్ ఉంది. ట్రైన్ కుదురు ఏం లేదు, మొత్తం ఎక్సలెంట్. ట్రైన్ బయట మాత్రం సూపర్, ట్రైన్ బయట ఎక్సలెంట్ పెట్టాడన్నా, చాలా బాగుంది. ఎవరు మేడం? హీరోయిన్.
హీరోయిన్ క్యారెక్టర్ ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు కూడా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నైన్ చేసుకున్నారు. మొత్తం సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్ స్కోప్, నారేటింగ్ కొంచెం ఫోర్ ఇస్తారు. ఉందన్న బాగుంది సినిమా, ఎంతవరకు పెట్టాలి అంత. టైటిలే రోలర్ కాబట్టి కామెడీకి ఆప్షన్ ఉండదు కాబట్టి రోలర్ టైటిల్ కాబట్టి ఫైట్లకి డాన్సర్కి సో ఎక్సలెంట్. చెయ్యి బాలయ్య డబల్ ఫోజు, రెండు డిఫరెంట్ షేడ్స్, ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలకృష్ణ, ఆ గెటప్ కానీ కానీ స్టైలిష్గా చాలా బాగుంది. ఇంకోనే పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అసలు కేక, డైలాగ్స్ కూడా సూపర్. పర్లా చాలా రోజుల తర్వాత మంచి డిఫరెంట్ మూవీ వచ్చింది, ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, సూపర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ అయితే ఆ డ్రెస్ కోడ్ గెటప్ చాలా బాగుంది డిఫరెంట్గా. కేఎస్ రవికుమార్ ఓకే, పర్లా స్టోరీ డిఫరెంట్ సార్, స్టోరీ ఫ్యామిలీ స్టోరీ. నాకు మెయిన్ ఫైట్స్ బాగా నచ్చింది, డైలాగ్స్ సూపర్. డైలాగు బాలకృష్ణ డైలాగ్ మనకేం గుర్తుంది చెప్పండి, గుర్తుంది బాగుంది. ఫ్యాన్స్ కదా, మొత్తం ఫ్యాన్స్ కదా, పర్లేదు బాగుంది. చాలా రోజుల తర్వాత డిఫరెంట్గా వచ్చింది మూవీ, మెయిన్ గెటప్స్ బాగున్నాయి, డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ అసలు అసలు ఆడియన్స్ కదలరు, అంత టిఫ్గా స్టఫ్గా ఉంటుంది సినిమా అంతా. సెకండ్ హాఫ్ లైట్గా కొంచెం వీక్, పర్లా ఓవరాల్ కవర్ అయిపోతుంది, డిఫరెంట్గా ఉంది మూవీ. రోలర్ అసలు కులాలకు అద్వైతంగా ఎవరు ఎవరితో సంబంధం లేకుండా ఆయన సినిమా, ఆయన సినిమా అండి. ఒక బయట పక్క సినిమాలతో సంబంధం లేకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, ఎటువంటి టెన్షన్ లేకుండా సినిమా మంచి సినిమా తీశారు కళ్యాణ్ గారు. తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా తీశారు. కేశరి కుమార్ గారి డైరెక్షన్, కెమెరామెన్ రామప్రసాద్ గారి పనితనం, బాలయ్య బాబు గారి అద్భుతమైన డైలాగులు, పవర్ఫుల్ డైలాగులతో మాస్ ఎలిమెంట్స్తో పాటు క్లాసు, మాసు, ఫ్యామిలీ, కామెడీ అన్ని రకాలతో విందు భోజనం లాగా సంక్రాంతి స్పెషల్గా ముందే బిహోర్ గారు రిలీజ్ అయిన కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా అండి. మాకు మేము తెలుగు రైతు క్యారెక్టర్ చేశాను ఇందులో విలేజ్లో, నాగినేడి గారు ఝాన్సీ గారి కాంబినేషన్లో ఫైట్స్ సూపర్ ఆపరేటర్ అండి. రామ్ లక్ష్మణ్ అన్బమణి అరుమణి ఫైట్లు అద్భుతంగా ఉన్నాయి, అలాగే పాటలు డ్యాన్స్ ఎరకొట్టేసారు జానీ మాస్టర్, ప్రేమ రక్షిత్, చాలా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ అద్భుతంగా ఎరకొట్టేశారండి. అసలు డ్యాన్స్ అదరగొట్టేడు అండి, మామూలుగా కాదండి బాబు, స్టెప్లు అసలు మతిపోయిందండి మాకు. సూపర్ ఆపరేటర్ అండి సినిమా, సాంగ్లు, ఫైట్లు, సీన్, కథాకథనాలు కానీ, ఫైట్లు కానీ, సీన్స్ కానీ, కామెడీ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. అలాగే సివి రావు గారికి, సి కళ్యాణ్ సార్కి, కేఎస్ రవికుమార్ గారికి, రామప్రసాద్ గారికి వేరియేషన్ ఏం లేదు, ఏం లేదు, రెండు ఒకటేనండి, ఏం ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. అందరికీ మా శుభాకాంక్షలు, మేనేజర్ బాలబాబు సురేంద్ర గారికి, బాలకృష్ణ గారికి జీవితంతో రుణపడి ఉంటామండి మాకు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ బిహేవర్ వచ్చిన అందరూ థియేటర్లో కుటుంబ సమేతంగా చూడండి, విందు భోజనం లాగా, ఫ్యామిలీ, మాస్, క్లాస్, కామెడీ అన్నీ ఉన్నాయండి. ఎటువంటి తీసుకోవడం లేదు, సినిమా సూపర్ ఆపరేట్ అండి. చాలా బాగా కష్టపడి భారీ ఎత్తున చాలా కష్టపడి చేశారండి బాలయ్య బాబు. ప్రతిరోజు పండుగ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవలసిన సినిమా. ఇందులో హీరో సాయి ధర్మతేజ్ కాదు, రావు రమేష్. రావు రమేష్ గారు మామూలుగా చేయలేదు, సూపర్గా చేశారు. అంటే మనకి టీజర్ చూసేటప్పుడు గోవింద నందరవాడు కానీ సదమానం బాబు కానీ గుర్తొస్తుంది, బట్ అది కాదు, దానికంటే బాగుంది. మంచి పాయింట్, అమెరికాలో గట్రా వెళ్ళి బాగా సెటిల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ ఎథిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఫ్యామిలీ స్టోరీ చాలా 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 బాగుంది. ఫుల్గా కామెడీ, మామూలు కామెడీ కాదు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే 2020 సంక్రాంతి అనేది డిసెంబర్లోనే వచ్చిందని చెప్పాలి. అందరూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది మూవీ. బాగుంది, బాగుంది సినిమా, బాగానే ఉంది. ప్రతిరోజు పండగ బాగుంది, 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 బాగానే ఉంది. కామెడీ ఇంకా ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అంతే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా తొందరగా అయిపోతుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నా సరే ఎమోషనల్ కంటెంట్, కామెడీ కంటెంట్ బాగుంది. అన్న ఇప్పుడే 10 రోజుల పండుగ మూవీ చూసి వస్తున్నా. ఈ ఈ సినిమా యాక్చువల్గా నేను స్టార్టింగ్లో పండగ చేసుకో మూవీ కానీ ఒకటి వచ్చింది రాముది, ఇదేంది ప్రతిరోజు పండగ చేసుకో మూవీ స్పెషల్గా ఈ పేరు ఏంటి, అసలు ఎలా చేసుకోలేరు ప్రతిరోజు పండగ అని నేను అనుకొని ఈ మూవీ చూసా. సో ఇందులో ఈ జనరేషన్ తగ్గట్టు ఒక తీశారన్న మూవీ, మన మారుతి డైరెక్షన్ సూపరు. అండ్ ఇందులో వచ్చేసి అంటే ఒక పేరెంట్స్ అనేది, ఒక పేరెంట్స్ని మన సన్స్ అంటే జాబ్లో బిజీ అయ్యి అంటే వాళ్ళని పట్టించుకోకపోవడము అండ్ ఎమోషనల్గా అండ్ మంచిగా ఫన్నీతో కూడుకున్న మూవీ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఈ, అంటే తాత మన్వాళ్ళు ఇద్దరు కలిసి ఈ సినిమా స్టోరీ మొత్తం రన్ చేస్తారు. ఈ సీన్స్ మొత్తము అక్కడక్కడ వేసిన ఎమోషనల్ అండ్ ఫన్ను, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న. స్పెషల్గా యాక్చువల్గా అంటే ఆ తాత ఒక అంటే చనిపోతాడని ఒకటి, అది క్యాన్సర్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ సీన్తోన అందరినీ రన్ చేస్తూ మా హీరో అందరు కాల్ చేసి, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి అందరు కాల్ చేసి ఒక స్టోరీ, అంటే మారుతి డైరెక్షను, కెమెరామ్యాను అందరు ప్రతి ఒక్కరు మంచిగా చేశారన్న. చూడవలసిన సినిమా ఇదంతా. సినిమా చాలా ఎమోషనల్గా ఉంది, ఒక తండ్రి గురించి, తాత గురించి, ఒక మనవడు మధ్యలో స్కేల్ అంతా చూపించాడు, చాలా బాగుంది. సంక్రాంతి ముందే వచ్చేసింది మాకు,
సినిమా చాలా ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం చాలా ఏడిపోచ్చింది. సినిమా చాలా బాగుంది. డ్రాబ్యాక్ సెకండ్ హాఫ్ డల్ అనిపించింది. సో అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. తీసిన పాయింట్ కరెక్ట్గా తీయలే. స్క్రీన్ పే పరంగా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సాంగ్స్ సాంగ్స్ ఒకటే ఒక సాంగ్ బాగుంటుంది. సాంగ్స్ ఎక్కువ లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. ఒకటే ఒక సాంగ్ ఓ బాబా నాకు చాలా నచ్చింది. బాగాలేదని కాదు, యావరేజ్ నాకు బాగుంది. మీరు ఇట్లా ఆడవచ్చు, మీరు పాట పాడతారు కదా ఒక పాట. ఓ బావా అక్కను చక్కగా చూస్తావా, ఓ బావా ఈ సుక్కను పెళ్ళాడేస్తావా, ఓ బావా అక్కను చక్కగా చూస్తావా, ఓ బావా సింధూరం నువ్వు పెడతావా. జై రేవత్ అక్క. అసలు ఏంజల్ ఆర్నంటే ఏమనుకున్నారు అబ్బాయి? నాక్ 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 వద్దు. సినిమాటి చాలా చాలా బాగుంది సినిమా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో సాయిధంతో చాలా బాగా చేశారు. రాశి కన్నా కూడా సూపర్ అన్నమాట. ఇంకా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. సెంటిమెంట్ బాగా ఉంది. కామెడీ కూడా మారుతి గారు మార్క్ అనిపించింది మూవీలో. సినిమా బాగాలేదని టాక్ ఉంది భయ్యా, నువ్వేమో సినిమా సూపర్ డూపర్ అంటున్నావు. లేదు బ్రో, లేదు బ్రో, సినిమా బాగుంది కంప్లీట్. అంటే ఒక ఎథిక్స్ ఉన్నాయి మూవీలో, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఒక పెద్ద కుటుంబం ఎలా ఉంటుంది, దాని ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా మెండించాలని బాగా చూపించారు. సో అది బాగుంది అన్నమాట. ఏంజల్ ఆర్న షీఈస్ వెరీ గుడ్. చాలా బాగా డ్రాబ్యాక్స్. డ్రాబ్యాక్స్ అంటే కొంచెం తగ్గింది, కానీ వాళ్ళ గుడ్ మూవీ, ఫ్యామిలీకి అయితే బాగా నచ్చుతుంది. హిట్టే బ్రో, హిట్టే. సాయిధరామ్ సూపర్ ఉంది యాక్టింగ్. సాయిధరామ్ చాలా బాగా చేశారు. తర్వాత రాశి కన్నా కూడా సూపర్ చేశారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి బ్రో. రొమాన్స్ కూడా ఉంది. ఓకే, కంప్లీట్ ఫ్యామిలీతో చూడొచ్చు. సెంటిమెంట్ ఉంది, ప్లస్ కామెడీ ఉంది. మెయిన్ ఏంటంటే రావు రమేష్ గారు హిలారియస్ కామెడీ చేశారు అలా. సో చాలా మహేష్ కూడా చాలా బాగా చేశారు. సో వాళ్ళ గుడ్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ థియేటర్కి వచ్చి ఉండే మీకు నచ్చింది 100%. రేటింగ్ వచ్చేసి 3.5. ప్రతిరోజు పండగ, ప్రతిరోజు పండగ అంటే మనం ఏదైనా పండగ పండగ వచ్చినప్పుడు అన్న ఇది కొంచెం కింది పెడవాను. పండగ వచ్చినప్పుడు మనము ఊరికి పోయినప్పుడు మనము గారాలు, సకినప్పాలు, తర్వాత వడలు, మన లడ్డు ఇవన్నీ తింటాం. మస్తు అనిపిస్తుంది నాకు. నేను థియేటర్కి వచ్చినప్పుడు సినిమా చూస్తుంటే నాకు అంత మంచి అనిపించింది భయ. మస్తున్న సినిమా, సాయిధరమ తేజన ఇట్టి కొట్టిండు అన్న ఇది ముఖం మీద పోతాను అన్న, కొంచెం కింది పెట్టరా, ముఖం కనబడదు నాకు అట్లా. మొన్న మీరు మైకులు దులుపుకోరాలేదు అనుకుంటా అన్న, దులుపుకోరాకుంటే అంత ముక్కులో పోయి జ్వరం వచ్చింది. అంత దగ్గు జ్వరం అంతా తలకే అంతా పట్టేసింది భయ. 2,000-3,000 రూపాయలు ఖర్చు అయినాయి నాకు. మీరు దుల్కరాని భయ వచ్చినప్పుడు సినిమా మాత్రం సూపర్ ఉన్నది భయ. 500 డేస్ పక్క సినిమా ఇట్టు కొట్టారు సాయిధర్మ తేజ్ అన్న. నా మస్తు నచ్చి అన్నకు చేయనొప్పులు ఇస్తానట్టు నా, అందుకే వెళ్ళిపోయాడు. ఏమనుకోకూరు భయ, మీకు నొస్తే నాకు ఎప్పుడు నేను ఆపేస్తా. 500 డేస్ పక్క. కానీ మ్యూజిక్ బాగా కొట్టారు భయ, అది అసలు మస్తు కొట్టారు మ్యూజిక్. అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాయిధర్మ తేజ్ అన్న మస్తు చేసిండు భయ. హీరోయిన్ కూడా బాగా చేసింది. పాపం పెద్దయ్యని చూస్తుంటే మా తాతయ్య గుర్తుకు వచ్చిండు భయ. అంత అంటే చింపేసిండు భయ. డ్యాన్స్ చూస్తుంటే నాకు చిరంజీవి సార్ గుర్తుకు వచ్చిండు. అసలు పాటలు ఏమైనా నాకు పాటలు అంటే నాకు అన్న ఇప్పుడు ముక్కులో పోతాను అది. కానీ మనిషితో ఆడుకోదు, కానీ మనిషి ఎమోషన్స్తో ఆడుకోవద్దు భయ్య. ఎందుకంటే ఆ ఎమోషన్స్తోనే మనిషి ప్రాణాలు పోతాయి. అంటే ఇట్లాంటి అంటే ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. అంటే ఒక మనవడు తాత ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ థియేటర్లో ఆ ఎమోషన్ లాస్ట్ క్లైమాక్స్ వరకు సూపర్. అసలు థియేటర్కి వెళ్ళి బయటికి కూడా వెళ్ళారు మీరు, అంత బాగుంది. ప్రతిరోజు పండగ, హీరో హీరోయిన్ ఎవ్రీవన్, క్లైమాక్స్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది మూవీ. సారీ, ఆహా అలా ఏం లేదు, దానిలా కాదు, ఇది క్వైట్ ఆపోజిట్. అసలు ఈ మూవీ అంతా చాలా బాగుంది. సూపర్ హిట్. ఇప్పుడు వాటిలో వెంకి మామ తర్వాత ఇప్పుడు ఇది బాలయ్య మూవీ నేను చూడలేదండి. ఈ రోజే కదా రిలీజ్. సో మేబీ నెక్స్ట్. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ కూడా మార్తి గారు చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ కూడా బాగుంది.
తమన్ గురించి చెప్పని అవసరం లేదు, ఆయన మ్యూజిక్ టిక్ టాక్ కూడా చాలా బాగా చేశారు. అసలు చాలా బబ్లీగా బాగా చేసింది. సో ఆ టిక్ టాక్ గురించి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది తన వల్ల. ఇంకా ఎమోషనల్ అంటే బాగా అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది. సో ఫీల్ అవుతారు బాగా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా చూపించారు. సో స్టోరీ రొటీన్గా ఉందా మేడం? ఆహా లేదు, కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్ ఉంది. బోత్ ఇక్కడ ఎక్కడ బోర్ కొట్టింది సినిమా? లేదండి, బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఇంటర్వెల్ వచ్చినప్పుడు కూడా అయ్యో ఇంటర్వెల్ వచ్చిందా అనిపించింది. అలా ఉంది, చాలా బాగా చేశారు. సూపర్ ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. బాగా నచ్చింది సినిమా. వీళ్ళ టిక్ టాక్ ప్లస్ సత్యరాజ్ గారిది సాయిధరం తేజ్ గారి కాంబినేషన్ బాగా నచ్చింది, చాలా బాగుంది. అసలు అంటే నాకు డౌట్ వచ్చాయండి, ఇప్పుడు దసరా రోజు పండుగ, సంక్రాంతి రోజు పండుగ, దీపావళి రోజు పండుగ, క్రిస్మస్ రోజు పండుగ, ప్రతిరోజు అలగ పండుగ అవుతుంది. నిజం చెప్పు, ప్రతిరోజు అలగ పండుగ అవుతుంది అని నాకు నా అలాగ ఎలా చేసుకుంటాం? రోజు రోజు సెలవులు వస్తాయి, రోజు నాకు బడికి సెలవులు ఎత్తారా? ఎవరికారా? అవునా కారా? నేను అదే ఆ డేట్ అని చూద్దామని గమనిద్దామని రెండు కళ్ళు ఎట్టి వచ్చినాను ఇక్కడ. అయితే నా ఇవి లెక్క ఎక్కువ నాకు కామ వచ్చారు. అయితే సినిమాకు వెళ్ళాను, చూసినాను, డైరెక్టర్ గట్టి కొట్టి చెప్పినట్టు ఉంది ఎలాగ. అరే ప్రతిరోజు పండుగ అంటే అలా కాదురా, తాత అమ్మ వాళ్ళు కలిసి ఉంటేనే ప్రతిరోజు పండుగరా, ఒక కుటుంబం కలిసి ఉంటేనే ప్రతిరోజు పండుగరా అన్నట్టు కొట్టి చెప్పినట్టు ఉంది ఎలాగ. ఎలాగ సినిమా డైలాగ్ ఉంటుంది, రసికన్న బాగా చెప్తుంది. నాకు 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 వద్దు, నాకు 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 వద్దు అంటది. నాకు నేను అన్నాను నాకు 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 నానికి లేదు, నాకు నాకు నానికి లేదు అన్న మనుకోను, అన్న అర్థమవుతుందా అని చెప్పి మనుకోను. నేను అదే చెప్పి మనుకోను కానీ చెప్పలేపాను. సినిమా అయితే సూపర్ ఉంది, 4.5 రేటింగ్. అదే డైరెక్ట్ కొట్టి చెప్పినట్టు ఉంది, ఏడ్రా సినిమా అనేసి. నువ్వు ఏటో అనుకొని వచ్చినావు, ఎలాగొంటారు ఆ సినిమాని? నేను ఇవాళ అంతరిక్షంలోకి కూడా వెళ్తాను, పై గ్రౌండ్. ఎప్పుడైనా విన్నావా? గ్రౌండ్లోకి పై ఆకాశంలో రాకెట్ వేసుకోండి వెళ్తాను. వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళకు కూడా ప్రతిరోజు పండుగ సినిమా చూడండి ఆయన, మీ తాత గట్ట ఉంటే పక్క గ్రామం వాళ్ళకి నాటపడి ఫ్రెండ్స్ కూడా వస్తాను. ఆరు మేము అందరం కలిసి వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ దూకేస్తాం. రెండు టన్స్ బాటిల్ పెట్టుకొని ఈరోజు ఏ డౌట్ అదర్ గోడ పెట్టుకున్నాను. సినిమాలో హైలైట్ అంటే బాగా, సినిమాలో ఏంటంటే ఫైట్లు ఉంటాయి, లాస్ట్ సెంటిమెంట్ ఉంటుంది, అది సూపరే. రావురా మీద జోకులు ఉంటాయి, నువ్వు కొట్టుకుంటావు కింద పడి సీట్ మీద, ఆ జోకులు చంపేస్తాయి అనుకో. నువ్వు సీట్లో కొట్టించుకుంటావు, నువ్వు మరి లెగవు అక్కడే కొట్టించుకుంటావు, ఆ డైలాగులు అలాగొంతాయి అంటే నవ్వుతావు అనేసి. మరి ఇంకేటనుకుంటాను అలాంటి మూవీ నిజంగా చాలా బాగుంది. యా హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా చాలా బాగా తీశారు మారుతి గారు. నిజంగా అసలు సూపర్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. రాశి కన్నా ఎంత క్యూట్గా ఉందంటే ఈ మూవీలో షీఈస్ రియలీ గుడ్. సాంగ్స్ ఆర్ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్. మూవీ టోటల్లీ చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా నేనే కాదండి, థియేటర్లో మొత్తం జనాలందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. ఫైవ్ స్టార్. ప్రతిరోజు పండుగ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, అంటే కొంచెం ఏంజల్ ఆర్నా రాశి కన్నా డల్ చూపించారు. రావు రమేష్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది కానీ ఎమోషన్ సరిగ్గా సింగ్ అవ్వాలి. ఫాదర్ సెంటిమెంట్ బాగుంటుంది, తాతయ్య సెంటిమెంట్, తాతయ్య సెంటిమెంట్ వరకు ఓకే, సాయిధరం తేజ్ బాగానే చూపించాడు. రావు రమేష్కి అన్ని వర్కౌట్ చేసే సీన్స్ ఇవ్వాలి. రావు రమేష్ మామూలుగా ఏ సీన్ ఇచ్చినా బాగా దంచేస్తాడు కానీ ఇదంత వర్కౌట్ కాలే అంటుంది ఫీల్ అంతే. సో సినిమాలో ఇంకా యాక్టింగ్ పరంగా బెస్ట్ అనిపిస్తుంది? యాక్టింగ్ పరంగానా? రావు రమేష్ది నెగిటివ్, కొంచెం నెగిటివ్ సైడ్ బాగా చేశాడు, కామెడీ సైడ్ బాగా చేశాడు, లాస్ట్కి ఎమోషన్ కూడా వాడే బాగా లాగాడు. సాయిధరం తేజ్ కంటే వీనికే ఎక్కువ రావాలి అంతే. సో ఇంకా శతమానం అవుతాయి, దానికి దీనికి సంబంధం లేదు. సో అలాంటి సినిమా దాని పేరు వాడేశారు కానీ సినిమాలో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. సో కొంతమంది ట్రైలర్ చూస్తే అలానే ఉంది అనిపిస్తుంది, ట్రైలర్లో కూడా చెప్పారు కదా శతమానం భవతిలో ఉంటుందని. సో అట్లాంటి ప్రతిరోజు పండుగ అంటే మీనింగ్ ఏంటి అసలు? సినిమా ప్రతి సినిమాలో రెండు మూడు డైలాగులు యూజ్ చేసుకుంటానికి టైటిల్ అట్లా పెట్టినారేమో కానీ అంతున్నా. అంటే ఇంకా లాస్ట్ డేస్ ఎవ్రీడే ఫెస్టివల్లా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో అట్లా పెట్టినారేమో కానీ
అంతే ఇంకా మీనింగ్ ఆ ప్రతిరోజు పండగ అంటే. డైరెక్షన్ అయితే మారుతి కొంచెం ఎందుకో పాత సినిమాలతో కంపేర్ చేస్తే నాకు ఇది కొంచెం డల్ అయినట్టు అనిపించింది. కామెడీ అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది మారుతి సినిమా అంటే, ఇంకా సీట్ నుంచి ముందుకెళ్ళి నవ్వాలి. దీనికి అంత కామెడీ అంత అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం రావ రమేష్ కామెడీ అక్కడక్కడ హైలైట్ అయింది అంతే. సరిగ్గా యూజ్ చేయాలి, దానికి ఎక్కువ సీన్స్ ఉండవు అసలు. ఆశిక అన్నకి తనకి చాలా అసలు ఆ లవ్ కెమిస్ట్రీ అనేది ఉండదు. కెమిస్ట్రీ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. రాశి ఖన్నా ఇప్పుడు వెంగి మామ అవి ఇవి బాగా వర్కౌట్ అవుతుంది. కెమిస్ట్రీ ఏ హీరోతో అయినా సరిగ్గా చూపించలే. జస్ట్ ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ అట్లా 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 వెళ్ళిపోతుంది సీన్. త్రీ భయ చెప్తున్నా ఆ సినిమా మాత్రం హైలైట్ ఉంది భయ. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఆ సినిమా. ఫ్యామిలీ సెంటిమెంటు, ఎవరెవరికి తాతలు ఉన్నారో ఎవరెవరికి లేరో అయినా కానీ వచ్చి చూడండి సినిమా. తాతలు ఉన్నాడు మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ అది చూడండి. ఎందుకంటే తాత సెంటిమెంట్ ఇది. ఇందులో రావు రమేష్ మాత్రం కామెడీ పండించి ఇట్లా లేవట్టి ఇట్లా వదిలేసిండు. నేనైతే మస్తు నవ్వుకున్నా. మళ్ళీ మన సత్యరాజ్ సెంటిమెంట్గా యాక్టింగ్ మాత్రం ఏడిపోచ్చేసింది భయ. కానీ ఏడవలేకపోయినా నేను, ఎందుకంటే మళ్ళీ నన్ను చూసి పక్కన ఏడుస్తారని చెప్పి ఏడవలేకపోయినా. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. సాంగ్ మాత్రం హైలైట్ ఉంది భయ. సాంగ్ రాశికన్న సాంగ్ సాంగ్ ఏడుస్తాయంటే టిక్ టాక్ వాడుతూ ఉంటుంది భయ. హీరోగాడు ఎందుకు కనెక్ట్ అవుతాడు అని అంటుంది భయ. మన సాయిధరం తెచ్చు సూతావా. నిజంగా సాంగ్ చాలా బాగుంది. హైలైట్ బాయ్ ఆ సినిమా అయితే మొత్తం మొత్తంకి. బంపర్ హిట్ సూపర్ హిట్ మైండ్ బ్లోయింగ్ సినిమా. మళ్ళీ మన మారుతి ఇస్ బ్యాక్ అండ్ మన సాయిధరం తేజ్ కూడా బ్యాక్. మెగాస్టార్ ఫ్యామిలీ పరుగులు ఎలివేటేషన్ సాయిధరం తేజ్. సారీ ధరం కాదు, సాయి తేజ్ అనే పేరు. మొత్తం ప్రతిరోజు పండగ కాదు ఇది, ప్రతిరోజు కామెడీ, ప్రతిరోజు సెంటిమెంట్. సినిమా ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ మైండ్ బ్లోయింగ్. రేటింగ్ 10 ఇస్తాను నేను. నన్ను చూసినా రేటింగ్ 10 పెట్టుకోర్రి, 5 పెట్టుకోకర్రి. డ్యాన్స్ సాయిధరం తేజ్ గురించి చెప్పాలి భయ్య. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. డ్యాన్స్ ఒక రేంజ్లో ఊపి ట్రింకుల్ ట్రింకుల్ ఇట్లా ఇస్తారు, రవ్వ ఉండరు వాట్ యువర్ ఇట్లా. అది ఎంత ఫేమస్ అయిందో మన సాయిధరం తేజ్ డ్యాన్స్ కూడా అంత ఫేమస్ అయిపోయింది. సో ఇంకా కట్టప్ప ఆయన చెప్తారు రావు. ఆయన తెలుసు కదా, మన ఆల్రెడీ సత్యరాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయననే మెయిన్ సినిమాలో మొత్తం సెంటిమెంట్గా ఏడుపొచ్చిందని చెప్తున్నా కదా భయ్య. ఏడుపొచ్చింది కానీ ఏడవలేకపోయినా నేను, ఎందుకంటే పక్కన వాళ్ళు బాధపడతారని నా ఏడుపుకి. ఆయన అంత యాక్టింగ్ చేసిండు. అవును నెగిటివ్నే చూ నెగిటివ్ ఎందుకు చూపెట్టారు భయ్య, పాజిటివ్గానే చూపెట్టారు. అంటే సినిమా యాక్టింగ్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది భయ్య. ఆ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ నిజంగా అయినది. సత్యరాజ్ మాత్రం కామెడీ చాలా బాగుంది అండ్ మన రావు రమేష్ మాత్రం ఒక రేంజ్లో ఆయననే మొత్తం ప్లస్ పాయింట్ సినిమాలో. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సినిమా. ఓవరాల్గా బాగుంది.